ప్రకాశం జిల్లా రాచర్లలో ఓ కిరాణా దుకాణంలో బెట్టింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీడియో సమావేశం నిర్వహించిన సీఐ సుధాకర్ రావు వినాయక కిరాణా స్టోర్స్ లో బెట్టింగ్ కేంద్రాన్ని నడుపుతున్నారు అన్న పక్కా సమాచారంతో రాచర్ల సై త్యాగరాజు దాడులు నిర్వహించారని తెలిపారు. ఈ దాడులలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుక్కీతో పాటు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నామని వీరిలో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారని వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. వీరి బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేయడంతో పాటు 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 10,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. రాచర్ల బస్టాండ్ సెంటర్లో కిరాణా స్టోర్ నడుపుతున్న కోరే కృష్ణ అనే అతను క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సమాచారంతో ఎస్ఐ గారు రాచర్ల ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా చాలామందితో అతనే నిర్వహిస్తున్నాడు, కొంతమంది ఐపీఎల్లో టీమ్స్ని ఏ టీం గెలుస్తుందనే దాని మీద బెట్టింగ్ కండక్ట్ చేస్తూ వచ్చాడు. దాంట్లో అమౌంట్ కూడా ఫోన్పేలో పే చేస్తున్నారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే రిజల్ట్ని బట్టి ఏ టీం గెలిస్తే ఆ టీముకి ఫోన్పేలో కొంత అమౌంట్ చేస్తూ ఇతను కొంత కమిషన్ తీసుకుంటూ ఉన్నాడు. ఇతని నుంచి ఇతరులకు ఏమైనా లింక్స్ ఉన్నాయనే ఒక కోణంలో కూడా విచారణ చేయడం జరిగింది. కానీ ఇతను మండలం లెవెల్లోనే నిర్వహిస్తున్నాడని ప్రస్తుతానికి నిర్ధారణకు వచ్చి వాటి ఆధారంగా రైడ్ చేయగా రెడీ హ్యాండెడ్గా ఫోన్పేలో అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయటం 5,000 10,000 రూపాయలు అట్లా ఒకరికి ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ కూడా గమనించి పట్టుకోగా అతను తనకై తను నిర్వహిస్తున్నానని దీంట్లో పై స్థాయిలో లింకులు లేవని చెప్పి కన్ఫెషన్ చేశాడు. అతని కన్ఫెషన్ మేరకు కొంతమంది అమౌంట్ డైరెక్ట్ కూడా తెచ్చిస్తుంటారు, కొంతమంది ఫోన్పే చేస్తుంటారని చెప్పి వాళ్ళ ఆధారాలు అకౌంట్లు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ కార్డ్స్ ఐడి కార్డ్ మన ఏటీఎం కార్డ్స్ కూడా చెక్ చేశాం, వాటిలో కూడా ఫోన్పే అమౌంట్ ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు. వీటన్నిటి ఆధారంగా ఇతను కొంతమంది పిల్లలు కూడా కొంతమందిని పెట్టుకొని సీనో అని ఇతను ఒక అతన్ని అసిస్టెంట్స్గా పెట్టుకొని అతని ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేపిస్తూ ఇతను కిరాణా నడుపుతున్నట్టు చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ఏపీ గేమ్ అయిన యాక్ట్ మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇంతే కాకుండా గిద్దలూరు మిగతా మండలాల్లో కూడా నిఘా పెట్టున్నాం. ఇటువంటి టెక్నాలజీని వాడుకొని కూడా ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కేసును ఛేదించిన ఎస్ఐ గారిని మరియు సిబ్బందిని కూడా అభినందిస్తూ వాళ్ళకి రివార్డుకి ప్రపోజల్ పంపిస్తాం. అట్లాగే 9 మొబైల్ ఫోన్స్ 10,200 క్యాష్ సీజ్ చేయడం జరిగింది.